అందరికీ శుభాభివందనం కల్కీ చిత్రం విడుదలకు ముందే భారత చలన చిత్రాలకు ఈ శతాబ్దంలో రెండవ దిశను నిర్దేశించే అవుతుందని నేను చెప్పాను అలానే ఇప్పుడు ఎక్కడ చూసిన మహాభారతం గురించి అర్జునుడి గురించి కర్ణుడి గురించి వారి వారి సామర్థ్యాల గురించి వాదనలు ప్రతివాదనలు జరుగుతుంది ఇదే కదా మనం కోరుకున్న మార్పు అలానే జాతీయంగా అంతర్జాతీయంగా మొట్టమొదటిసారిగా మన ప్రాచీన నాగరికత ఇతిహాస పురాణాలను మర్యాదపూర్వకంగా అద్భుతంగా మహోన్నతంగా శాస్త్రీయ శైలిలో చూపించడం జరిగింది ఇక మున్ముందు ఎన్ని చిత్రాలు మన ఈ ఇతిహాస పురాణాల మీద వస్తుందని మనమందరం చూస్తాం కొన్ని వక్రీకరించేవి కూడా రావచ్చు జాగ్రత్త నేను ఇప్పుడు దీనిని వ్రాస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఎనిమిది వందల కోట్ల గ్రాసును వసూలు చేసి వెయ్యి కోట్ల వసూలకు పరిగెడుతుంది కల్కీ చిత్రం ఇలాంటి నిర్వచనం కల్కీకి ఎవ్వరూ చెప్పని విధంగా విడుదలకు ముందే మనం చెప్పినందుకు గాను మన ఛానల్ కి కూడా అద్భుత విశేష ఆదరణ లభిస్తుంది ఆ ట్రైలర్ పూర్తి విశ్లేషణ వీడియో నుండి కోసిన పది షార్ట్స్కి మంచి ఆదరణ దొరకగా ఈ నిర్వచనం తాలూకు అంశంతో ఉన్న కి ఏకంగా ఈ చిన్న ఛానల్ చరిత్రలోనే మొట్టమొదటి లక్ష రెండు లక్షల వీక్షణలు వచ్చేలా చేసి వీక్షకులు ఆదరించేలా చేసింది వీక్షకులందరికీ వినమ్రతతో నా ధన్యవాదాలు చిత్రం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఇంతకుముందు కల్కీ చిత్రం గురించి చేసిన వివరమైన విశ్లేషణలో కల్కీ చిత్రంలో చాలా మందికి నాకు అనిపించని కొన్ని ఇబ్బందులున్నాయని ఎందువలన అని రెండు కారణాలు చెప్పాను అవి ఏంటని ఒకసారి మళ్ళీ నమరు వేసుకుందాం ఒకటి మొదటి సగంలో కథకుడు దర్శకుడు చేసిన కొన్ని తప్పిదాల వల్ల అసహనం వచ్చి తొందరగా ముందుకు పోవచ్చు కదా అనే ఆలోచనలో మీరు చిత్రంలో నుంచి మానసికంగా బయటకు వచ్చేసి మళ్లీ లోపలికి వెళ్లాలంటే మీ ధ్యాసను ఆకట్టుకునేంత వరకు వేచి చూశారని ఇంకొక కారణం ఈ కథలో కథానాయకుడు ఎవరు అనే ఆలోచనలో నుంచి పుట్టే అసహనం అని చెప్పాను ఆ మొదటి కారణం గురించి మనం భైరవ రూపకల్పన వీడియోలో ముందుగానే చర్చించుకున్నాము మీరు కానీ ఆ వీడియోని చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాతన చూడవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఇప్పుడు మాత్రం ఇక్కడ చిత్రంలోని కథానాయకుడి గురించి మాట్లాడుకుందాం ఈ చర్చ మనకు చాలా ముఖ్యమండి ఎందుకంటే నాగి కథాకథనంతో పాటు క్యాస్టింగ్లో కూడా చాలా ప్రయోగాలు చేశారు ఇందులో నుంచి నేర్చుకునేందుకు కథకులకు చాలానే ఉంది మనం సుదీర్ఘంగా ఆసక్తితో చర్చించుకుందాం చివరి వరకు నాతోనే ఉండి దీని గురించి కలిసి తెలుసుకుందాం అలానే మధ్యలో విరమించుకుంటే మాత్రం అపార్థాలకు అనర్ధాలకు దారితీసే అవకాశం ఉందండి నాతో దయచేసి చివరి వరకు కొనసాగాలనే విన్నపం సాగే ముందు మా ఈ వీడియోలను ఎక్కువ మందికి చేరువ చేయాలని మీరు మూకమ్ముడిగా ప్రేమతో లైకులు గుద్దేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కల్కీ చిత్రంలో కథానాయకుడు ఎవ్వరు అన్నది చర్చ మనకు ప్రాజెక్ట్ కేకి కల్కీ అని నామకరణం జరిగి ప్రచారం చేసినప్పుడు మనందరి ఆలోచన మన ప్రభాస్ కల్కీ పాత్ర చేస్తున్నారని చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కల్కీ చిత్ర బృందం ప్రభాస్ గారిని శాస్త్రీయంగా ఏదో పరికరాలతో ముఖ చిత్రం విడుదల చేశారు అది చూసి మనం ప్రభాస్ ఆధునిక కల్కీ అవతారం అనుకున్నాం చిన్నగా ఒక్కొక్క పాత్ర పరిచయం చేస్తూ వారి పేర్లను తెలుపుతుండగా మనకు ప్రభాస్ పాత్ర పేరు కాలభైరవ అని ప్రాచుర్యం చేసినప్పుడు సరదాగా సాంఘిక మాధ్యమాల్లో రామ్ చరణ్ మగధీర కాలభైరవనా లేక ప్రభాస్ కల్కి కాలభైరవనా అని ప్రతివాదనలు కూడా జరిగిందనుకోండి అది ప్రక్కన పెడితే తన పాత్ర కాలభైరవని పుట్టుకతో పెట్టిన ఉండొచ్చు తను కల్కీనే అని తర్వాత మనకూ తనకూ ఆవిష్కరణ జరుగుతుంది అనుకున్నాం ఆ తర్వాత బుజ్జీభైరవ కార్టూన్ చూసినా కూడా ఇదంతా తను కల్కీగా తన శక్తిని తెలుసుకోకముందు అని అనుకున్నాం ఇదంతా ఎందుకు మనం ఆలోచించామని తెలుస్తుందా అవును కల్కీ చిత్రంలో కల్కీదే ప్రధాన పాత్ర ఇందులో ప్రభాస్ చేస్తున్నాడనే సరికి ప్రభాస్ కల్కీ పాత్ర తనే ప్రధాన కథానాయకుడని మనకు తెలుసు కానీ తర్వాత వచ్చిన ట్రైలర్ మనం అనుకునే అన్నింటికి విరుద్ధంగా భైరవ పాత్రకు అశ్వత్థామకు ఒక పోరాటాన్ని చూపించారు అదీ కాకుండా దీపిక గారు ప్రభాస్ పాత్రకు జోడి కాదు తన కడుపులోనే కల్కీ అవతారాన్ని మోస్తూ అశ్వత్థామ ఆమెను కాంప్లెక్స్ నుంచి అలానే బైరవు నుంచి కాపాడడం చూపించారు ఇక్కడ మనం ఒక్క క్షణమైతే ఆలోచించాలి అసలు నాగీ ప్రభాస్ ఎంతటి ప్రయోగం అలానే సాహసం చేశారని మాట్లాడుకోవాలి ప్రభాస్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మెగాస్టార్ అతనిని పెట్టుకుని రెండు మూడు సంవత్సరాలుగా ఈ చిత్రప్రచారం జరుగుతుంది కానీ టైటిల్ పాత్రను మాత్రం ధరించట్లేదని మనకి చిత్ర విడుదల ముందే తెలిపేశారు మీరు ఒప్పుకుంటారా నాగీ చేసింది మామూలు సాహసం కాదని అలానే ప్రభాస్ నాగి గారి దివ్య దూరదృష్టిని నమ్మి చేయడం వల్ల అంతే సాహసం తను చేశాడనిపిస్తుంది నాకు మీరు కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి ఇంతలా ట్రైలర్ చెప్పినా ఇంకా చాలామంది ఎలానో కథలో భైరవదే కల్కీ అవతారం అనుకున్నారు నా ట్రైలర్ విశ్లేషణలో చిత్రంలో జరిగిన కథ ముందే ఊహించి ప్రభాస్ కల్కి కాదేమో తన పాత్రకు మరేదో కారణం ఉందని చివర్లో ఆవిష్కరణ జరుగుతుందని చెప్పాను తరువాత విడుదల ట్రైలర్ వచ్చింది దాంట్లో భైరవకు అశ్వత్థాముకు ఇంకొక పోరాటం ఉందని అందులో భైరవ ఈసారి నేను బాగా సిద్ధమై వచ్చాను అంటాడు ఇక మనకు అదే ఈ చిత్రంలో చివరి పోరాటం అని తేలిపోయింది మన ట్రైలర్ విశ్లేషణలో ఊహించిన దాన్ని నిర్ధారించేసింది నేను విడుదల ట్రైలర్ పై మరో విశ్లేషణ చేయలేదు కానీ ఎక్స్లో పోస్ట్ చేశాను కల్కీకి చాలా అధ్యాయాలుంటాయి ప్రభాస్ కల్కీ అయ్యే అవకాశమే లేదు మరి ఆయన పాత్ర ఏంటి అసలు భైరవ మన దేవులలో ఇక ఎవరి అంశంతోనైనా పుట్టారా ముఖ్యంగా శివుని అంశంతో పుట్టి తన నీళ్ళలో మనకి చూపిస్తున్నారా అని మనకేమి తెలియట్లేదు అందుకే నాకైతే భైరవ పాత్ర మీద ఆసక్తి విపరీతంగా పెరిగింది నాకు మహాభారతంలో అశ్వత్థామకు కర్ణుడికి ఉందని కర్ణుడికి దుర్యోధనుడికున్న స్నేహం కన్నా ప్రగాఢమైనదని తెలియదు ఈ విషయం తెలిసిన వాళ్ళు భైరవ పాత్రను పసిగట్టుండొచ్చు కానీ కర్ణుడు చిరంజీవి కాదు కావున ఏది నిర్ధారించలేని పరిస్థితి ఇప్పుడు చిత్రం చూసే ముందు ఈ చిత్రానికి కథానాయకుడు అశ్వత్థామా అనే అనుకుంటాము ఎందుకంటే ఆయన భగవంతుని జననం కోసం పోరాడుతున్నాడు అంతకు మించిన మహోన్నతమైన కార్యసాధనమేమైనా ఏమైనా ఉంటుందా భైరవ ప్రతి నాయకుడు అన్నట్లుగానే ఉంది కానీ ఆయన చేస్తున్న దాంట్లో ఏదో పరమార్థం ఉందని అనుకుంటాం అది ఏంటని నాకైతే చాలా ఆసక్తి కలిగింది ఇదంతా చిత్రం ముందే మనకు కలిగిన ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు చర్చలు కానీ ఏ చిత్రమైనా చిగురించగలిగితే సగం కన్నా ఎక్కువ విజయం దక్కినట్లే ఏ ప్రచార లక్ష్యమైనా ఏంటి ప్రచారం చేసే దాని గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవాలని ఎంత ఎక్కువ మాట్లాడితే అంతకంత ఆసక్తి పెరుగుతుంది అక్కడే నాగి గారి ప్రచార వ్యూహాలన్నీ విజయవంతమైంది ఈ వివరమైన విశ్లేషణ కొనసాగిస్తూ తరువాతి భాగంతో మళ్లీ కలుద్దాం ఇట్లు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి మరొక విశ్లేషణతో కలుద్దాం అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు